తనలో ఉన్నటువంటి బాధని. ఎందుకంటే కేశవరెడ్డి గారు కానీ నేను కానీ చిన్నా గారు కానీ ఎప్పుడైతే దీనికి అనారోగ్యం స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి నిత్యం టచ్లో ఉంటా కూడా, ఒక దశలో అయితే కేశవరెడ్డి గారు నేను కొడతలపల్లిలో మీటింగ్ జరుగుతుంటే ఇక్కడ చూపించే మన డాక్టర్లు తీసుకెళ్ళి ఒక నాటు వైద్యుడికి వాళ్ళ నాన్నగారు చూపిస్తుందంటే ఫోన్లో కూడా కేశవరెడ్డి గారు నేను పోట్లాడటం కూడా, ఒక పక్క మళ్ళీ చిన్నగారు ముగ్గురు కూడా నాన్నగారితో పోట్లాడటం, నాకు ఆ డాక్టర్ మీద నమ్మకం ఉందా అంటాం, తర్వాత పరిస్థితి విషమించాక మళ్ళీ హైదరాబాద్ తీసుకోవడం, ఇవన్నీ కూడా మమ్మల్ని కలిచేసి ఒక పక్క బాధపడుతున్నా కానీ అందరం కూడా ఇప్పుడు మేము ఎవరెవరమైనా కానీ సొంత అన్నదమ్ములు కన్నా కూడా నేను చిన్నగారు సొంత అన్నదమ్ములు కన్నా ఆప్యాయంగానే ఉన్నాం. కేశవరెడ్డి గారు తన కొడుకులాగానే కూడా భావించాడు, నాకు బంధువులు ఎక్కడున్నా వాడికి బంధువులు అన్నట్టే ఉద్దేశం ఉండేది. నేను ఎవరైతే ఏ వరుసతో పిలుస్తాను మా చుట్టాలు ఆ వరుసను పిలుస్తాను, నా చుట్టాలు అందరితో కూడా అంత సాన్నిహిత్య సంబంధం శ్రీనివాసరెడ్డి అంటే మా కుటుంబాల మధ్య అంతటి అనుబంధం పెనేసుకుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను. మరి అదేవిధంగా మరి గ్రామ సర్పంచ్ గారిని కూడా శ్రీనివాసరెడ్డిని ఎదుర్కొని మాట మాట్లాడుతున్నాను. కేశవరెడ్డి సర్పంచ్ అయిన కాడి నుంచి కూడా శ్రీనివాసరెడ్డి గారు ఏదన్నా ఉందా ఫోన్ చేయటం, లేకపోతే నేను ఫోన్ చేసినా రమ్మంటాం కూర్చోటం మాట్లాడటం, ఏదైనా సమస్యలు ఉంటే చెప్పుకొని ఒకరి నుంచి ఇదిగానే ఉండేది. తర్వాత కూడా ఏదన్నా ఎవరున్న ఏదైనా విషయాల్లో కూడా నేను సుఖాన్ని ఏదో నీ పని ఏదైనా చేసుకుంటా పోమని టచ్ చేసుకుంటా మంచి అదిగా ఉంది. తర్వాత నాకు తెల్లారుదామును లేవటం అనేది తెలిసింది, లేవతలకే వచ్చేటి శ్రీనివాసరెడ్డి నాకు కొంచెం బాధాకరం. ఇన్నటివరకు బాగానే ఉండరు, రాత్రి కూడా బాగానే మాట్లాడిండు, మరి ఇంకా క్షణంగా తెచ్చుకున్నాను నాకు బాగా కలిసేదాకా నేను నేను వచ్చేదాకా కూడా కూర్చోలేను కూడా శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు తినలేదు. మహిళల నుంచి రాంతో శ్రీవారి మాట మాట్లాడుతుంది. సుగాని కాదు కాదు ఊళ్ళో వాళ్ళు ఎవరు అక్కడ మాట్లాడాలి మీకు కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి ఎవరన్నా మరి కొన్నిసార్లు సొసైటీ ప్రెసిడెంట్ కూడా చేశారు కదా, నమస్కారం. ప్రచారం ఏంటంటే ప్రశాంత్ గారి పంచరికం గారు